వ్యవస్థ అన్నది పేదవాడికి ఉపయోగపడే పరిస్థితులకి తీసుకుని రాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టుగా భావించాల్సిన పరిస్థితి. వీళ్ళ తలరాతలన్నీ కూడా మారుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు గత 6 నెలలకు సంబంధించిన 6.46 లక్షల మందికి 17.17 కోట్ల రూపాయల వడ్డీ రీయంబర్స్. వారందరికీ కూడా తోడుగా ఉంటూ వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతాం. ఈ 3,95,000 మందికి ఎవరికైతే ఈరోజు మంచి చేస్తూ ఉన్నామో వీరిలో 3,67,000 మంది రెన్యూవల్స్, అంటే సకాలంలో మళ్ళీ వాళ్ళంతా కూడా లోన్ని తిరిగి కట్టేసి మళ్ళీ ఆ తర్వాత 2వ రౌండ్లో మళ్ళీ లోన్లు కూడా తీసుకుంటా ఉన్న పరిస్థితి. మరి ఈ 3,67,000 మంది రెన్యూవల్స్ కాక
మరి కొత్తగా మరో 28,000 మందికి ఈరోజు మళ్ళీ కొత్తగా ఈ స్కీమ్లోకి తీసుకొస్తూ ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. మొత్తం మీద ఈ జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు లబ్ధి పొందుతా ఉన్న ఈ 395,000 మందిని కూడా కలుపుకుంటే అక్షరాల ఈ చిరు వ్యాపారులు దాదాపుగా 15,31,000 మందికి 15,31,000 కుటుంబాలకు ఈరోజు ఒక గొప్ప మంచి కార్యక్రమం రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగించే వాళ్ళు వ్యాపారాలు చేసుకునే దానికోసం ఏ ఒక్కరి మీద కూడా ఆధారపడాల్సిన పని లేకుండా, చక్కెర వడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండా వారికి 10,000 రూపాయలకు వడ్డీ లేకుండా వాళ్ళ చేతుల్లో డబ్బులు ఈరోజు అవైలబుల్గా వాళ్ళకి ఈరోజు అందుబాటులోకి ఉండే విధంగా ఈరోజు రాష్ట్రంలో అడుగులు పడతా ఉన్నాయి. హోల్సేల్ 3 రూపాయలు చూస్తారు, మీరు 5 రూపాయలు మార్కెట్ సెంటర్ చిన్న చేసుకుంటే పోతే కదా వాళ్ళకి వాళ్ళే చేయాలి. సో మనం ఎన్ఫోర్స్ చేయకపోతే రాదు. కొంచెం పోలీస్ అండ్ కార్పొరేషన్ ఇద్దరు కొంచెం గట్టిగా కూర్చొని సెటిల్ చేస్తే కొంచెం హోల్సేల్ ఎవరి దగ్గర తీసుకుంటారు, ఎక్కడ ఉంటారు హోల్సేల్ మార్కెట్ సెంటర్ లో బాక్సులు తెచ్చుకుంటారు వాళ్ళ దగ్గర కేజీ 100 రూపాయలు బాక్స్ ఎన్ని కేజీలు ఉంటాయి? బాక్స్ 25 కేజీస్ ఉంటాయి. కేజీకి సో 5 కేజీలు దగ్గరగా. సో ఎంత రూపాయి పడుతుంది ఒక కేజీ మీద ఒకటి తెచ్చుకుంటాము? చెప్పలేదు. 3.5 అంటే 25 కాయలు ఉంటాయా? సార్ వైఎస్ఆర్ జగనన్న తోడు కార్యక్రమము గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ 6వ దఫలో మనం ఇది రాష్ట్రం పూర్తిగా డిస్పర్స్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి వారిలో అడ్రస్ చేసినప్పుడు దేశంలో ఉంటున్న 35 లక్షల మంది ఇప్పుడు దాకా లోన్ ఈ పర్టికులర్ కార్యక్రమం కింద లబ్ధి పొందితే ఓన్లీ ఆంధ్రాలో మాత్రం 24 లక్షల మంది లబ్ధి పొందారని కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా గర్వకరమైన ఒక విషయము. దాదాపుగా 50% ఆఫ్ ఎంటైర్ లోన్ ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్కి ఇచ్చిన లోన్ దేశంలో మనం ఆంధ్రాలో మాత్రమే ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా చూస్తే. సో దీనికి ముఖ్యంగా 2 విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒకటి, ఈ బ్యాంకర్స్ అందరూ కూడా మనకి సహకారం ఇచ్చినది. సెకండ్, మనకున్న గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఉంటున్న గ్రామ వార్డు సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్లు అండ్ ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థలు, వీళ్ళు 2 వ్యవస్థ ద్వారా మనం ప్రతి ఒక్క లబ్ధిదారుకు కూడా 1-on-1 వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి కౌన్సిల్ చేసేసి ఈ ప్రోగ్రామ్ గురించి వివరించి ఇది తిరిగి ఎట్లా కట్టాలని ఒక డిసిప్లిన్ తీసుకురావడంలో అందరూ కూడా సహకారం చేశారు. చాలా అద్భుతంగా అది జరిగింది. ప్రకాశం జిల్లాలో చూస్తే ఇప్పుడు దాకా ఈ 6 దఫాల్లో కలిపి చూస్తే దాదాపుగా 151 కోట్ల రూపాయలు మనకి వాళ్ళందరికీ కూడా లోన్గా ఇవ్వడం జరుగుతుంది.
దీంట్లో ఈ దఫాలు 6వ దఫాల్లో 28,888 మందికి మనం దాదాపుగా 52 లక్షలు వాళ్ళ వాళ్ళ ఖాతాల్లో ఈ వడ్డీలు వడ్డీ లేని రుణాలకు ఈ ఇంట్రెస్ట్ రీఇంబర్స్మెంట్ కార్యక్రమం కింద వాళ్ళు వాళ్ళ ఖాతాలకి తిరిగి ఇవాళ పంపించడం జరిగింది. ఇది మాత్రం కాకుండా ఈ దఫా ఈ 6వ దఫాల్లో 18,166 మందికి కొత్తగా లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 18,61 కోట్ల వాళ్ళ ఖాతాల డిస్బర్స్మెంట్ కూడా సక్సెస్ఫుల్గా చేశాము. రాష్ట్రంలోనే ఈ డిస్బర్స్మెంట్ కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ ముందుకు ఉంటుంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం వలన ఇప్పుడు దాకా ఏదో వడ్డీ వ్యాపారుల ద్వారా చాలా హింసల్లో ఉంటున్న ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అందరికీ కూడా ఇది ఒక వరాలు. ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలో ఇంత తొందరగా డబ్బు పడితే వాళ్ళు వ్యాపారాలు కూడా వాళ్ళు త్వరగా అది యూజ్ చేసుకొని ఇప్పుడు చేసిన లెవెల్ నుండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ముఖ్యమంత్రి వారిలో ఇప్పుడే అడుగులు పెట్టారు. ఇప్పటికే దాదాపుగా 572 మందికి 10,10,000 నుంచి 11,000గా ఇంక్రిమెంట్ చేయడం జరుగుతుంది. ఎవరెవరు సరిగా ఇది క్రమం తప్పకుండా తిరిగి కడుతూనే ఉన్నారో వాళ్ళకి ఈ 1,000 రూపాయలు ప్రతి దఫాల్లో ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అప్ టు 13,000 వరకు 11,000-13,000 కూడా వాళ్ళకి అడిషనల్గా ఇవ్వడానికి బ్యాంకర్స్ కూడా ముందుకు రావడం చాలా ఒక మంచి విషయము. అది మన మెప్మా అండ్ డిఆర్డీఏ ఇద్దరు సంస్థల ద్వారా కూడా చాలా చక్కగా జరుగుతుంది. దీనివల్ల ఖచ్చితంగా మనకున్న లోకల్ ఎకనామీ ఇక్కడ ఉంటున్న అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో ఉంటున్న ఈ పేద పడిహేడు వాళ్ళందరికీ కూడా ఒక ఆత్మనిర్భర్గా వాళ్ళని ఉండి వాళ్ళు సొంత కాల్లో నిలబడడానికి కూడా ఇది చాలా ఒక మంచి విషయంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకొని ముఖ్యమంత్రి వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకోండి.